అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఆధారం లేకుండా విమర్శలు చేయడం సమంజసం కాదని వైసీపీ నాయకులు రావెల కిషోర్ బాబు హితవు పలికారు. బృందావన గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం రావెల మాట్లాడారు. 126 సంక్షేమ పథకాల ద్వారా 2,55,000 కోట్ల రూపాయల నిధులు ఏ ముఖ్యమంత్రి అందజేశారో ప్రజలు చూస్తూనే ఉన్నారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసం ఎవరు కృషి చేస్తున్నారో తెలుస్తూనే ఉందని ప్రతిపక్షాలకు సున్నితంగా చురకలు అంటించారు. జగన్ పై ఎవరిని విమర్శలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా రావెల స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అధికారం పక్షం మీద దాడి చేయటం సహజమే. అయితే విమర్శించినా దాడి చేసినా లేదు ఏదైనా మాట్లాడినా దానికి ఒక ఆధారం ఉండాలి. ప్రజలకు తెలుసు ఎవరు అరాచకవాదులు, ప్రజలకు తెలుసు ఎవరు అవినీతిపరులు, ప్రజలకు తెలుసు ఎవరు పేదల పక్షాన నిలబడి 2,55,000 కోట్ల రూపాయల నిధుల్ని 126 సంక్షేమ పథకాల ద్వారా అందించారో తెలుసు. ఇవాళ పేదల పక్షాన నిలబడి పేదల పక్షపాతిగా బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధికి అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి విషయం ఎవరు పాటుపడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. నారా లోకేష్ కానీ లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్షాలు ఎవరైనా కానీ జగనన్న ప్రభుత్వం అరాచకవాద ప్రభుత్వం అని అన్నా లేదు అవినీతి ప్రభుత్వం అన్నా లేదు సంక్షేమం చేయటం లేదు అన్నా కానీ నమ్మటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మనం ఏదైనా మాట్లాడితే, మనం ఏదైనా విమర్శిస్తే అది దానికి అర్థం ఉండాలి, దానికి ఆధారం ఉండాలి. కానీ ఏదో అధికార పక్షాన్ని ఎండగడదాం, అధికార పక్షాన్ని దాడి చేద్దాం, విమర్శిద్దాం, మా నోటికి వచ్చినట్లు మాట్లాడతాం అంటే ప్రజలు ఇవాళ వినటానికి సిద్ధంగా లేరు. ఓటమి భయంతోనే పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటా ఉన్నారట ఈ పార్టీలోని ముఖ్యనేతలు. అంటే నేను అనుకోవటం ప్రతిపక్షాలు రెడీ చేసుకుంటున్నారేమో, ప్రతిపక్ష పార్టీ నాయకులు నేతలు ఓడిపోతే ప్రజలు ఎక్కడ చీకొడతారో అని చెప్పేసి వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేసుకుంటున్నారే తప్ప అధికార పక్షానికి ఆ అవసరం లేదు. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు.